నేను ఆపాలా ఎందుకు ఊపిస్తా ఇంకా గట్టి ఊపుతా సరే 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 ఏడవా ఏడవా రైట్ ఒక్కడే వచ్చినా నేను ఇంకిద్దరైతే నేను కూడా ఆడుకుంటుంటే ఇక్కడ కొద్దిసేపు గైస్ ఫస్ట్ బండి పార్క్ చేసేద్దాం ఇక్కడ బండి పెట్టేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నిజామాబాది వ్లాగ్స్ సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి సారంగపూర్ హనుమాన్ టెంపుల్ ఆల్రెడీ రీచ్ అయిపోయినాం వచ్చేసినాం ఇప్పుడు లోపలికి వెళ్తున్నా నేను కొద్దిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి వాటర్ కొద్దిగా వస్తుంది సో ఇవాళ సాటర్డే కదా శనివారం కదా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు చాలా జనాలు ఇక్కడికి వస్తారు ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా నేను చూద్దాం చూడండి వీడియో మొత్తం అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్ కన్నా షేర్ చేయండి వీడియోని ఇప్పుడు లోపలికి వెళ్తున్నా నేను అప్పుడు ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మళ్ళీ ఇప్పుడే రావడం నాకైతే అవసరం అనిపిస్తుంది ఎంత నా కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి ఇప్పుడు ఎక్కడ కొట్టాడు పైన నేనా లోపలనేనా ఒకటి కొబ్బరికాయ తీసుకున్నాం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గాయ్స్ ఇంకా లోపలికి వెళ్ళాలి Thank you.
ఫస్ట్ మనం మొక్కుందాం. ప్రదక్షిణలు తిరిగిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. రైట్, వాక్ పోటీలో గోల్డ్ మెడల్ గెలిచేది ఉందేమో, నాకు అంత స్పీడ్గా నడుస్తుంది. అరే దేవుడి దగ్గర ఆగని కూడా అవుతలే, ఉరికే దొరుకుతుండు ఈయన. సో ఇది ఈ గుడి దగ్గరికి వచ్చేసి భక్తులు నడవడం కాదు, ఉరుకుడు కూడా నేర్చుకుంటారు అన్నమాట. సో పంతులు గుడి లోపల వీడియో తీద్దామంటే తీయనీయలేడు, అందుకోసమే దేవుని చూపించలేకపోయినా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పైకి వెళ్దాం, వ్యూ మొత్తం ఇక్కడ ఏమేమి ఉంది మొత్తం చూసి చూద్దాం, అక్కడికి కూడా వెళ్దాం. గేట్ అయితే బంద్ ఉంది అక్కడి నుంచి ఓనీకి. సో ఎక్కుతున్నాను నేను ఇప్పుడు ఫైనలీ ఎక్కేసిన, ఇప్పుడు పైకి వెళ్ళాలా. వాళ్ళ చూస్తే తిడతారు కావచ్చు, ఆ గేట్కి అయితే లాక్ ఉంది అక్కడ. అయినా దాన్ని దూకి వచ్చేసిన ఇటు, పైన ఏముందో మరి. జై శ్రీరామ్. ఇన్ని హనుమాన్ గుడి టెంపుల్కి వెళ్ళినా కానీ ఇక్కడ స్పెషల్గా ఏముందో తెలియదు కానీ మెరిసిపోతుడు దేవుడు లోపల గుడి లోపల. ఆసమ్, నోవాస్ దమ్కస్తుంది నాకు. పైకి వెళ్తున్నా, పైనుంచి కిందికి వ్యూస్ వెళ్తాం ఎట్లా కనిపిస్తారు. ఇటైతే అంత స్పెషల్గా ఏం లేదు కానీ ఇటు వెళ్దాం. దారి Thank you.
ఇవ్వలేరు గాయస్, నేను ఒక్కడే ఉన్నా. పాటలు ఒకటి నడుస్తున్నాయి ఇక్కడ. అలా పడితే ఇంకా అంతే. కొంచెం వ్యూ చూడండి గాయస్, ఎక్దమ్ కనిపిస్తుంది. సూపర్. ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారేమని భయం అనిపిస్తుంది నాకైతే. ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. పంతులు ముందే గరం మీద ఉన్నాడు. కనిపిస్తుందా? అక్కడ పిల్లలు ఆడుకుంటారు, అక్కడ ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూర్చుండొచ్చు. ఇక్కడికి వస్తే ఇక ఫుల్ ఎంజాయ్మెంటు, భక్తి, కోరికలు కూడా నెరవేరుతాయంట. మనసు మొత్తం ప్రశాంతంగా అవుతుంది ఇక్కడికి వస్తే. అక్కడికి దూకుతా ఇప్పుడు నేను. ఎస్, సో ఇది సారంగపూర్ హనుమాన్ టెంపుల్. నాకైతే అవసరం సూపర్ మస్తు నచ్చింది. మీరు కూడా నచ్చేయండి అబ్బా. సాటర్డే ఎంత, నిజామాబాద్ నుంచి 8-9 కిలోమీటర్లు ఉంది అంతే. వ్యూ అయితే ఎగ్జామ్ ఉంది, మంచిగా ఉంది. అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కిందికి వెళ్దాం, అక్కడికి పార్క్లోకి వెళ్దాం. రైట్ గాయస్, ఇప్పుడు కిందికి వెళ్తున్నా. నన్ను చూసి వీళ్ళు నచ్చారు. తొందర కిందికి వెళ్ళిపోయాను. ఇవన్నీ లోపల ఇక్కడ పెళ్ళి జంటలు కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కిందికి వెళ్ళా. రైట్ నౌ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గుడి. కూర్చొని కొట్టిన కొబ్బరికాయ లడ్డు తిని ఆరాంసే కొద్దిగా ముచ్చట ఆడుకొని మన బాధలన్నీ దేవుడికి చెప్పుకొని పోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీతో వస్తాయి. బాబా హనుమంతుడు దర్శనం దొరకలేదు కానీ బాబా దర్శనం దొరికింది. రైట్, చలో ఇక్కడన్నా చేసుకోండి దర్శనం హనుమంతుడిది. ఇక్కడ లడ్డు మీకు దొరుకుతుంది. లడ్డు, పులిహోర ప్యాకెట్స్ అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ లడ్డు, పులిహోర అన్నీ దొరుకుతుంది మీకు ఇక్కడ. అండ్ వెళ్దాం. పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్, ఫుల్ టైంపాస్ అవుతుంది ఇక్కడ. అస్ట్ ఆడుకోనికి నాని ఇటు ఇటు. I can show you
ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి వచ్చిన ఎయిత్ క్లాస్లో వచ్చిన మళ్ళా ఇదే ఇక రావడం. ఎంజాయ్ పిల్లలు. నేను ఆపాలా? ఎందుకు ఊపిస్తా? ఇంకా గట్టి ఊపుతా. సరే సరే సరే, ఏడవక ఏడవక. ఒక్కడే వచ్చినా నేను, ఇద్దరైతే నేను కూడా ఆడుకుంటుండే ఇక్కడ కొద్దిసేపు. పిల్లలు పెద్దలు కాక అందరూ ఫుల్ ఎంజాయ్. మీరు కూడా వీక్లీ వన్ టైం సాటర్డే ఒకసారి టైం లేకున్నా వీలు లీవ్ తీసుకొని ఇక్కడికి రండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక వీడియో అయితే అయిపోయింది. చలో నేను కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తా. నేను ఒక్కడే కదా వీడియో బంద్ చేసి ఎంజాయ్ చేస్తా. అండ్ వీడియో ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ వీడియో కంపల్సరీ ఒక 5 మెంబర్స్ కన్నా కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంకొక 5 మెంబర్స్కి షేర్ చేయమని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం కంపల్సరీ.